హలో అండి, అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో శనివారం షూట్ చేసిన వీడియో అన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన పాలు పెట్టానండి. పాలు వేడయ్యేలోపు అక్కడ పక్కన టీ పెట్టేశాను. నేను ఈ మధ్యన టీ ఎక్కువ తాగట్లేదండి, ఎక్కువ స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే తాగాలనిపించట్లేదు, కొంచెం హెల్త్కు కూడా మంచిది కాదని చెప్పేసి మానేద్దామని అప్పుడప్పుడు స్కిప్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి పాలైతే గిన్నెలో వేసేసాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. పాప ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేయమని చెప్పింది. నైటే నేను అడిగి తెలుసుకొని ఆమెకి లంచ్లోకి ఏది చేయమంటే అది చేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను జొన్న రవ్వతో ఇడ్లీ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్గా. దీనికి నార్మల్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో బ్యాటర్ సేమ్ అలాగే చేసుకోవచ్చండి. చాలా ఈజీ అన్నమాట. మనం ఎలాగూ జొన్న రొట్టె చేయలేకపోతున్నాము, కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి మనకి కష్టమవుతుందని జొన్న రొట్టె తినలేకపోతున్నాం. కనీసం ఇలాంటివైనా మనం నార్మల్ ఇడ్లీ కాకుండా ఇలా జొన్న రవ్వతో ఇడ్లీ చేసుకుంటే చాలా చాలా హెల్దీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జొన్న రవ్వ నేను 2 కప్పుల నర తీసుకున్నానండి. మినపప్పు తీసుకోవాలి. 2 కప్పుల నర జొన్న రవ్వకి 1 కప్పు మినపప్పు తీసుకుంటే సరిపోతుందండి. వీటిని నేను శుక్రవారం రోజు మధ్యాహ్నమే నానబెట్టుకున్నానండి. జొన్న రవ్వ కొంచెం మనం మామూలుగా డైలీ చేసుకునే ఇడ్లీ రవ్వతో పోల్చుకుంటే ఇది కొంచెం లేటుగా నానుతుందన్నమాట. పెట్టేటప్పుడే రవ్వను కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మంచిగా కడిగానండి. కడిగిన తర్వాత ఇందులోకి నార్మల్ రవ్వలో వాటర్ వేసినట్టుగా ఇందులో వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ పిండేసిన తర్వాత ఇందులోని పోషకాలన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి నేను ఓన్లీ 1 హాఫ్ టీ గ్లాస్ మాత్రమే వేశానండి. ఇందులో వాటర్ తక్కువ వేసినా కూడా ఇది మంచిగా నానుతుంది, ప్లస్ వాటర్ కూడా ఎక్కువ పీల్చుకోదన్నమాట ఈ రవ్వ. ఇక్కడ వచ్చేసి పప్పులోనికి కూడా అవి మునిగే వరకు వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసి 4 అవర్స్ మాత్రం మంచిగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నేను నైట్ ఫ్రైడే రోజు 8 వరకు వీటిని మిక్సీ చేసుకున్నానండి. మనం ఈ మినపప్పుని స్మూత్ పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. చేసుకొని ఈ రవ్వని వాటర్ లేకుండా పిండేసి ఆ మిక్సీ చేసుకున్న మినపప్పు పేస్ట్లో అందులోకి వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ కొన్ని వాటర్ వేసేసి మిక్సీ అయితే చేస్తున్నాను. కరెక్ట్ ఇడ్లీ కన్సిస్టెన్సీ తయారవుతుంది మనకి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం ఇలాగే పులియబెట్టుకోవాలి. సేమ్ మనం మామూలు ఇడ్లీ రవ్వ ఎలా చేసుకుంటామో అలాగేనండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత దీనిని క్యాప్ పెట్టేసి నైట్ అంతా పులియబెట్టుకున్నాను. చూసారు కదండి, మనకి జొన్న రవ్వతో ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మార్నింగ్ సాటర్డే రోజు పాపకి అండ్ మా వారికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. 2 ప్లేట్లలో నేను ఇడ్లీ బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. ముందే నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి వేడి చేసి పెట్టేసుకున్నాను. అందులోకి పెట్టేసుకొని మనం మామూలు ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో ఈ ఇడ్లీ ఉడకడానికి కూడా అంతే టైం పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి. ఇలా సుంచితేనే మంచిగా మెత్తగా ఉన్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అందులోకి నేను పల్లి చట్నీ చేసేసి మా పాపకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను, ఆమె తింటుంది. ఏమో ఫ్రెషప్ అయిపోయిన తర్వాత పెట్టేశాను, తిని ఆయన కూడా వెళ్ళారన్నమాట. ఇక్కడ వచ్చేసి పాపకి లంచ్ బాక్స్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. చాలా సింపుల్గా చేసేసాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత 1 ఎండుమిర్చి వేసుకున్నానండి కట్ చేసి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిలను వేసుకొని 1 చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత 1 క్యారెట్ని కట్ చేసి వేసానండి. సాల్ట్ వేసి పసుపు వేసేసుకొని ఇక ఎగ్ వేసుకున్న తర్వాత ఎగ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రైస్ వేసేసి కలిపేసుకోవడమే. ఇంకా ఇందులోకి ఏమీ ఎక్స్ట్రా మసాలాలు ఏమీ వేయలేదండి. 1/2 చెక్క నిమ్మకాయనైతే పిండానండి, కొంచెం లంచ్ బాక్స్లోకి కదా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి. అలా కలుపుకున్న తర్వాత ఇక ప్లేట్లోకి తీసి చల్లర పెడుతున్నానండి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా కమ్మగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాక్స్ సర్దిన తర్వాత పాపకి జుట్టు వేసేస్తే పాపనైతే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇక్కడ వచ్చేసి నేను దోసకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి దోసకాయలు అయితే కట్ చేస్తున్నాను. పాపకి దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఉప్మాలోకి ఇంకా పెరుగన్నంలోకి తింటుంది. మా వారికి కూడా చాలా ఇష్టం. మేము కంపల్సరీగా 1 మంత్లో 1 కాయ తెచ్చుకొనైనా సరే 2-3 డేస్ వారికి వస్తుందని చెప్పేసి చేసుకుంటూ ఉంటాము.
ఇక్కడ కేజీ కాయలు తీసుకుంటే అందులో ఒక కాయ చేదు వచ్చిందండి. అందుకోసం నేను ప్రతి ఒక్క కాయను కట్ చేసేటప్పుడు ఒక ముక్క టేస్ట్ చేసి నేను కట్ చేస్తూ ఉన్నాను. ఒక కాయనైతే చేదు వచ్చింది, అటు పక్కన పెట్టేశాను చూసారు కదా. ఇలా ఒక మూడు కాయలు అయితే అయ్యాయి, వీటిని పచ్చడి అయితే చేసేసాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కూడా ఈజీగా ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనకి ముక్కలు కట్ చేయడమే లేదు. చూస్తే 3 కప్పులు అయ్యాయి. 3 కప్పులకు నేను మెజర్మెంట్ చెప్తున్నానండి. 1/2 కప్పు ఆయిల్ వేసేసుకొని ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకొని ఒక 20 నుంచి 30 వరకు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలండి. ఆయిల్ చల్లారిన తర్వాత వేసుకోవాలి, అవి మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. అందులోకి ఒక 2 ఎండుమిర్చిలను అలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు కారం పొడిని కూడా వేసుకోవాలి. 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ తోటి వేసానండి. నాకు తర్వాత కూడా ఇంకొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాల్సి వచ్చింది టేస్ట్ చూసిన తర్వాత. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతి పొడిని కూడా వేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలను వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక 4 నిమ్మకాయలను ఇలా రసం తీసి రసాన్ని అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేసుకుంటే మనకి పచ్చడి అనేది మంచిగా ఊరి టేస్టీగా ఉంటుంది. సేమ్ మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది పని కూడా తక్కువ అండి, ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే. దీనికి ఏమీ ఎక్కువ కష్టపడిన అవసరమే లేదు. చూసారు కదా, దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇలా పచ్చడి పెట్టిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్అప్ అయిపోయానండి. ఆ తర్వాత పూజ చేసుకున్నాను. 11 వరకు నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక గార్డెన్లోకి వచ్చాను. అలా గ్రీన్గా ఉన్న గడ్డినంతా తీసేసానండి. ఆ రోజు మార్నింగ్ నుంచి 11 నుంచి దాదాపుగా 5 వరకు ఇందులోనే ఉన్నానన్నమాట. మళ్ళీ అన్నీ కూరగాయ చెట్లు పెట్టుకోవాలని చెప్పేసి అదంతా నీట్గా చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఉన్నాయండి మా మిరప చెట్లు. వాటికి బోలెడన్ని కాయలు కాస్తున్నాయన్నమాట. చాలా బాగా కాస్తున్నాయండి. ఈ చలికి పూత పట్టి పూసిన ప్రతి ఒక్క పువ్వు కాయ కాస్తుందన్నమాట. మాకైతే వారానికి 1/2 కేజీ వరకు అయితే వెళ్తున్నాయి. ఒక 2-3 డేస్ మందం అయితే సరిపోతున్నాయి. చూసారు కదా, మీకు చూపించాలని చెప్పేసి వాటిని తెంపుతున్నప్పుడు ఇలా వీడియో తీసుకున్నాను. ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో మిరపకాయలను అయితే తెంపుకున్నానండి. ఇంకా ఒక బీరకాయ కొన్ని 1/2 కేజీ వరకు అయితే వంకాయలు అయితే వచ్చాయి. ఒక 2 చెట్లే ఉన్నాయండి. అందుకే కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఆకుకూరలన్నీ పెట్టేశాను. ఆ వీడియో క్లిప్ కూడా మీకు వెంట వెంటనే చూపిస్తాను. ఎలా ఉన్నాయి, నాకు ఏమేమి మొలకలు వచ్చాయి అవి కూడా మీకు చూపిస్తానండి. ఆ రోజైతే చాలా పని అయిందన్నమాట. ఈవినింగ్ వరకు కూడా ఇదే గార్డెన్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. పాప వచ్చేంత టైం వరకు ఇందులోనే ఉన్నానన్నమాట. లంచ్ చేసి వచ్చిన తర్వాత చూసారు కదా కాయలు ఎంత కారం ఉన్నాయంటే, అసలు 1/4 వేస్తేనే మనకి కర్రీకి సరిపోతుంది. అంత స్పైసీగా ఉన్నాయండి. పచ్చిమిర్చి అయితే చాలా స్పైసీగా ఉన్నాయి. గింజలు కాయ రిండా ఉండి కాయ ముదిరినట్టుండి మనకి పచ్చిమిర్చి అయితే స్పైసీగా ఉన్నాయి. అవి మాకు 4-5 డేస్ వరకు వచ్చాయి ఆ పచ్చిమిర్చి. ఇక్కడ చూసారు కదా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, తెంపుతుంటేనే నాకు అసలు మస్తు అనిపించింది. 2 చెట్లే ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడుతున్నాను, అందుకే ఆ గడ్డినంతా తీసేసి నీట్గా చేసేసామన్నమాట. ఇక్కడ చూసారు కదా ఈవినింగ్ వరకు 4-5 అవర్స్ వరకు పచ్చడి అనేది ఇలా ఊరింది. మీకు చూపిస్తున్నానండి. దీనిని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేక ఎయిర్టైట్గా ఉన్న బాక్స్లో పెట్టేసుకున్నామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే ఉండదండి. బయట పెడితే 4 డేస్ వరకు ఉంటుంది. చూసారు కదా ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్. నచ్చినట్లయితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి, త్వరగా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. మళ్ళీ మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుగు.